హావియస్ గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో అనూహ్యమైన రీబౌండ్ ఇవాళ మళ్ళీ చూస్తున్నాం. నిన్నటి భారీ పతనం తర్వాత మళ్ళీ మార్కెట్స్ లో ఇవాళ ఆల్మోస్ట్ బేర్స్ ట్రాప్ లాంటిది. నిన్న బుల్స్ ట్రాప్ ఎలా అయ్యారు, ఇవాళ బేర్స్ అలా చిక్కుపోయింటారు. ఎందుకంటే నిన్న భారీ పతనం చూసిన తర్వాత మేబీ కీలకమైన లెవెల్స్ 10,100 కూడా బ్రీచ్ చేస్తుంది ఏమో అని చెప్పి అనుకుని ఉండొచ్చు నిన్న ఈవినింగ్ వరకు. బట్ మోస్ట్ ఆఫ్ ది మనకి గ్లోబల్ మార్కెట్స్ లైక్ అమెరికన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉండడం అండ్ యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉండడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి. దానితో క్రూడ్ మెల్లిమెల్లిగా కాస్త చల్లబడుతోంది, అవుట్పుట్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ పెరిగిన ఇవన్నీ వరుస ఫ్యాక్టర్స్ నేపథ్యంలో కొద్దిగా మార్కెట్స్ లో ఇవాళ మళ్ళీ మంచి రీబౌండ్ కనిపించింది. మళ్ళీ 10,500 పాయింట్ల దిశగా నిఫ్టీ అడుగులేస్తుంది. డేస్ హై దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ కావడం చూస్తున్నాం విత్ 250 పాయింట్స్ ఆల్మోస్ట్ గెయిన్స్. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 800 పాయింట్ల లాభంతో ప్రస్తుతం కొనసాగుతుంది. ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లోనూ ఇవాళ మంచి కొనుగోళ్ల మద్దతు మనకు ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 3% మేర గెయిన్స్ యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ మనకి రూపీ లోయర్ లెవెల్స్ అంటే ఇవాళ బాగా పతనమైన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 40 పాయింట్స్ దాకా రికవర్ అయింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఇవాళ మార్కెట్స్ పెరిగేందుకు దోహదపడ్డాయి. మెటల్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్ గా పెరిగాయి. మెటల్ అండ్ ఆటో ప్యాక్ ఇవాళ మేజర్గా ఇప్పటిదాకా పరిగణనలోకి తీసుకోవాల్సిన బాగా గమనం ఉంచుకోవాల్సిన సెక్టార్స్ గా చెప్పుకోవచ్చు. ఆటో సెక్టార్స్ లో ఎస్పెషల్లీ మనకి ఇవాళ మహీంద్రా అండ్ మహీంద్రా 6% దాకా పెరిగింది. అశోక్ లేలండ్ 5%, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్ అండ్ ఆటో ఆన్సిలరీ ప్యాక్ లో మనకి భారత్ ఫోర్జ్ అండ్ మదర్సన్ సుమి కూడా ఆల్మోస్ట్ ఒక 5% దాకా పెరిగాయి. అదే మెటల్ స్పేస్ లో జిందాల్ స్టీల్ 7%, అలాగే హిందాల్కో, వేదాంత, సెయిల్, మోయిల్ లాంటి స్టాక్స్ లో కూడా 3-4% దాకా జంప్ మనకు వచ్చింది. ఎన్బిఎఫ్సిస్ లో మళ్ళీ కొనుగోళ్ల మద్దతు పెరుగుతుంది. లైక్ డిహెచ్ఎఫ్ఎల్ మళ్ళీ గెయిన్ అయింది, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ లాంటివి అనుకోవచ్చు. ఈ స్టాక్స్ అన్ని మళ్ళీ లోయర్ లెవెల్ దగ్గర నుంచి బాగా పెడుతున్నాయి. ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ది మ్యాటర్ అండ్ ఓఎంసీస్ లో కూడా మనకి జంప్ వచ్చింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త తగ్గుతున్న నేపథ్యంలో పవర్ కంపెనీస్ సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ ఒకటి రాబోతుంది. ఎందుకంటే గుజరాత్ ప్రభుత్వ వాదనను వినేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో లైక్ టాటా పవర్ అండ్ అదానీ పవర్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా ఇవాళ జంప్ కనిపించింది. సో మొత్తానికి అయితే ఒక పాజిటివ్ డే ఇవాళ. సో ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే మేబీ ఆఖరి సెషన్ లో కూడా ఇదే పాజిటివ్ మొమెంటం కొనసాగే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ పెద్దగా సెల్లింగ్ ప్రెజర్ అయితే ఏమి ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా కనిపించట్లేదు. సో మళ్ళీ 10,500 మార్క్ ని ఇవాళ క్రాస్ చేసి దాని పైన నిలబడుతుందా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పటిదాకా ఎలాంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ అయితే కనిపించలేదు. కనీసం ఎలాంటి వ్యూ తో తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ గౌతమ్ ఆఫీసర్. సో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ ఇవాళ, బట్ ఈ స్థాయిలో రీబౌండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏకంగా మళ్ళీ ఆల్మోస్ట్ 700 పాయింట్ల దాకా పెరిగింది. సో స్టిల్ మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? యాక్చువల్లీ నిన్నటి ఫాల్ మనం అయితే చూసాం, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ డౌ అండి. 800 పాయింట్స్ ఎప్పుడైతే ఫాల్ అయిందో నేను ఒక బ్లిప్ చూసాం మార్కెట్ లో. బట్ అదర్వైజ్ మొన్నటి హైస్ ఇప్పుడే బ్రీచ్ అవటం చూస్తున్నాం. సో ప్రిటీ మచ్ నిన్నటి బార్ మనం తీసేస్తే కనుక ప్రాబ్లీ వీఆర్ ఎట్ డే బిఫోర్ డేస్ హై. సో ఈ నేపథ్యంలో డెఫినెట్లీ మన బుల్ రన్ అనేది కొద్ది కొనసాగే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఈ స్టేజ్ లో. బట్ 10,547 అనేది ఒక కీ రెసిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 70-80 పాయింట్స్ పైన ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. ఇన్ కేస్ దాని అబౌ క్లోజ్ అవుతే కనుక 1 or 2 days అగైన్ 200-day మూవింగ్ యావరేజ్ 10,759 దాకా అప్సైడ్ పొటెన్షియల్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఈ స్టేజ్ లో హరీగా కొనాల్సిన అవసరం అయితే ఇమీడియట్లీ కనపడలేదు. మేబీ బై ఆన్ డిప్స్ గా ఈ మార్కెట్ చెప్పుకోవచ్చు ఇప్పుడు. సో 10,398 స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి, ఇమీడియట్ స్టాప్ లాస్ అనేది. అండ్ ఒక 50-70 పాయింట్స్ కరెక్షన్ వస్తే కనుక మేబీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అది కూడా 10,547 నుంచి 10,759 రేంజ్ కోసమే. బట్ డెఫినెట్ గా ఎప్పుడైతే 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంటుందో ట్రెండ్ అనేది ఇంకా వీకే సూచిస్తుంది. నా ఉద్దేశం ఇట్స్ ఓన్లీ ఎ రీబౌండ్ ఆఫ్ ద ఎంటైర్ ఫాల్. సో నిఫ్టీ మనం చూస్తే కనుక 11,740 నుంచి 10,138 పడుతుంది చూసాం. సో ఎంటైర్ ఫాల్ ఆఫ్ అబౌట్ 1,400 పాయింట్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఒక 33%, అంటే అబౌట్ 450 పాయింట్స్ రీబౌండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అదే లెవెల్స్ కి మనం చూస్తున్నాం ఇప్పుడు 10,547. ఇన్ కేస్ ర్యాలీలో స్ట్రెంగ్త్ కనుక ఎగ్జిబిట్ చేస్తే ప్రాబ్లీ 200-day మూవింగ్ యావరేజ్ అండ్ 50% రిట్రేస్మెంట్ ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నాయి. 10,750 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ స్టాక్ పొజిషన్స్ ఎవరైనా లాంగ్స్ ఉంటే కనుక 397 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ 550-750 మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ అనేది డెఫినెట్ గా చేయాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ ఎగ్జిబిట్ చేస్తుంది. మొన్నటి హై చూస్తే కనుక 25,371, ఈరోజు 424 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ 25,970 అనేది 200-day మూవింగ్ యావరేజ్, మేబీ అక్కడ దాకా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంది.
ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 24940 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని రెండు కూడా పొజిషన్స్ రన్ చేసుకోవచ్చు. సో మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఈ పాయింట్లో కనిపిస్తున్నాయి ఈ వీక్ లో కానీ అలాగే నెక్స్ట్ వీక్ లో క్యారీ ఫార్వర్డ్ చేసుకునేందుకు? ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ పరిస్థితి ప్రస్తుతానికి 5 రోజులు 5 వారాల డౌన్ ట్రెండ్ తర్వాత ఒక రికవరీ రావడంతో ఇమీడియట్ కరెక్షన్ డేంజర్ నుంచి బయటపడినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్సోల్డ్ పొజిషన్ లో ఉన్నటువంటి విషయం మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా చెప్పుకుంటున్నాం. వీక్లీ చార్ట్ లో చూస్తే కనుక ఒక పాజిటివ్ డైవర్జెన్స్ కనిపించింది. అలాగే మార్కెట్ చూస్తే కనుక ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ 10,000 దగ్గర కనిపించింది కాబట్టి ఆ లెవెల్ నుంచి హెప్టిక్ షార్ట్ కవరింగ్ తోటి పెరగటం అనేది చూస్తున్నాం. దీంతో మార్కెట్ కొంచెం ఇమీడియట్ కరెక్షన్ నుంచి బయట పడింది తప్ప కానీ ఇంకా బుల్లిష్ ట్రెండ్ లోకి వెళ్ళినట్టుగా ఇంకా కనిపించట్లేదు. ఆ కండిషన్ కనుక ఫుల్ఫిల్ అవ్వాలంటే మార్కెట్ మరింత కొంచెం కన్సాలిడేషన్ కావాల్సి వస్తుంది. మార్కెట్ నా ఉద్దేశము 25,500 దగ్గర మనకి పోయిన వారం ఫస్ట్ వీక్ లో వచ్చిన టాప్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి ఆ లెవెల్ పైన కొంచెం అక్కడ రెసిస్టెన్స్ కాబట్టి అక్కడ కొంచెం సస్టైన్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నిఫ్టీలో కూడా చూస్తే కనుక 10,500 మన ఫస్ట్ వీక్ లో వచ్చిన టాప్ కాబట్టి అక్కడికి ఒకసారిగా కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనకి కొంచెం బెటర్ స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా కొంచెం బుల్లిష్ ట్రెండ్ లో పార్టిసిపేట్ చేసి కొంచెం కరెక్షన్ లో కూడా డీప్ గా క్రాక్ అయిన ఎన్బిఎఫ్సిస్ లో బజాజ్ ఫైనాన్స్ ఒకటి కన్సిడర్ చేయొచ్చు. అలాగే మనకి ఆటో సెక్టర్ లో చూస్తే కనుక అశోక్ లీలాండ్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర. సో ఈ రెండు స్టాక్స్ ని కొంచెం షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్ తోటి బై చేయొచ్చు స్టాప్ లాస్ తోటి. సో బజాజ్ ఫైనాన్స్ అండ్ అశోక్ లీలాండ్ ఆర్ రికమెండేషన్స్ ఫర్ నెక్స్ట్ వీక్ పొజిషనల్ కాల్స్ ఆర్ పొజిషన్స్ తీసుకునేందుకు నెక్స్ట్ వీక్ కి. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ సుధాకర్ రావు. రండి సుధాకర్ గారు. సిజీ పవర్ అండి. ఇదండి సిజీ పవర్. ఓకే అది సౌదర్ షేర్స్ కొన్నాము. ఓకే 58 రూపీస్ లో కొన్నాము. ఇప్పుడు పార్టీలో ఉంది అది. హలో హోల్డ్ చేసుకోవచ్చా సిజీ పవర్? 58 రూపీస్ లో తీసుకున్నారు. చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఈ స్టాక్ ఎస్పెషలీ లిస్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ కొద్ది పైకి వెళ్ళినప్పటికీ ఐ థింక్ మళ్ళా టోటల్ రిట్రేస్ అవుతుంది. సో 2013 లో ఆల్మోస్ట్ 26 రూపీస్ లిస్ట్ అయిన స్టాక్ 99 దాకా వెళ్ళటం చూసాం. అండ్ ఎప్పుడైతే ఇది 2016 లో అంటే ఆల్మోస్ట్ 39 బ్రీచ్ అయిందో ప్రాబ్లీ ఇంకా డౌన్ సైడ్ ట్రెండ్ సూచిస్తుంది. మీరు 58 లో కొన్నారు, ఐ డోంట్ థింక్ మీ ప్రైస్ అంత క్విక్ గా రాదండి నా ఉద్దేశంలో. సో మేబీ 49 నుంచి 53 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది స్టాక్ కి. 46 దగ్గర 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది. ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్ అనుకుంటే కనుక 38 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఈ స్టేజ్ లో. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి 46 నుంచి 48 మధ్యలో ఎగ్జిట్ అవ్వాలి. అదే ఇన్వెస్ట్మెంట్ అయితే 1,000 షేర్స్ కాబట్టి ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ ఆన్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 years. హైదరాబాద్ నుంచి వాసు కాల్. చెప్పండి. లాంగ్ టర్మ్ అంటే ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఓకే బజాజ్ ఫిన్సర్ అండ్ ఫిలిప్స్ కార్బన్ ఈ టూ స్టాక్స్ ని 1 year టైం కోసం. ఓవరాల్ గా చూస్తే కనుక రెండు స్టాక్స్ మంచివేనండి. ఫిలిప్స్ కార్బన్ చూస్తే కనుక ఇవాళ ఒక 5% వరకు రీబౌండ్ అవడం అని చూస్తాము. కెమికల్ స్పేస్ లో ఉన్న ఫిలిప్స్ కార్బన్ చూస్తే కనుక అంతక్రితం మంచి ఒక లాంగ్ టర్మ్ లో లాస్ట్ 2 ఇయర్ గా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. ఇప్పుడు నార్మల్ పిఈ రేషియో కూడా వచ్చిన స్టాక్, రీజనబుల్ వాల్యూకి వచ్చిన స్టాక్. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఫిలిప్స్ కార్బన్ కి బాగా పాజిటివ్ గా వచ్చింది. ఈక్విటీ కూడా తక్కువైంది, కొంచెం డెట్ ఉన్నప్పటికీ బట్ ఓవరాల్ గా ఫండమెంటల్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది ఫిలిప్స్ కార్బన్ కి. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 ఇయర్స్ గా మంచి అవుట్ స్టాండింగ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఎన్బిఎఫ్సి కన్సర్న్స్ తోటి కొంచెం 3,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు ఒక 30% వరకు ఒక ఫ్రంట్ లైన్ స్టాక్ కరెక్షన్ వచ్చిందంటే ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేసుకుంటూ అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి స్ట్రాంగ్ కంపెనీ, ఫెస్టివల్ సీజన్ కూడా బిగిన్ అవుతుంది కాబట్టి కొంచెం ఈ మధ్య మనకి ఫైనాన్స్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్ అన్నిటికీ కూడా ఒక సెక్టర్ గా ఒక మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర నుంచి రికవర్ అయింది కాబట్టి బజాజ్ ఫైనాన్స్ కూడా ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. ఓకే ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు రేపు ఉదయం జరగబోతున్న వెబినార్ గురించి మనం ఒకసారి బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. రేపు ఉదయం టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన వెబినార్ జరగబోతుంది. వెబినార్ అంటే చాలా మందికి కొత్తగా ఉండి వచ్చేమో, వెబ్ లో జరిగే సెమినార్ ఇస్ నథింగ్ బట్ వెబినార్.
అంటే ఇక్కడ టెక్నికల్ అనలిస్ట్ కూర్చొని ఉంటారు, మీరు మీ ప్రాంతాల్లో కూర్చొని ఇక్కడ అనలిస్ట్ చెప్పేదాన్ని పూర్తి స్థాయిలో మీరు కంప్యూటర్ ద్వారా ఆర్ ల్యాప్టాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో దూర ప్రాంతాల నుంచి రాలేని వాళ్ళకి, ఆర్ఎల్స్ విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది, ఉపయుక్తంగా ఉంటుంది. సో చాలామంది రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో రేపు మనం ఫస్ట్ వెబినార్ ఆర్గనైజ్ చేస్తున్నాం. రేపటి నుంచి క్రమంగా అంటే ఒక 10 వారాల పాటు ఈ టెక్నికల్ అనాలిసిస్ సంబంధించిన వెబినార్ జరగబోతోంది. 10 వారాల పాటు డిఫరెంట్ టాపిక్స్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి అండ్ పూర్తి స్థాయిలో ట్రేడింగ్ ఎలా చేయాలి, ట్రేడింగ్ టెక్నిక్స్ సహా అనేక అంశాలు మనం అక్కడ కవర్ చేయబోతున్నాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు profityourtrade.in వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు వెళ్ళి చూస్తే ఏ క్లాస్, ఏ వారం రోజున ఏ సబ్జెక్ట్ డిస్కస్ చేయబోతున్నాం అన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనం పెట్టడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దండి. ఎస్పెషల్లీ మనకి వీరు వేరే కంట్రీలు వంటి మాత్రం ఈ ఆపర్చునిటీ తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మనం కోరుతున్నాం. పదే పదే మనకి ఆపర్చునిటీ రాదు అండ్ చాలామంది వేరే వేరే ప్లేసెస్లో ఇప్పటిదాకా మనం ఆర్గనైజ్ చేయని, అంటే సెమినార్స్ ఆర్గనైజ్ చేయని ప్రాంతాల నుంచి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం మనం ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరిగింది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఇవాళ ఈవినింగ్ ఆర్ ఇవాళ నైట్లో మీరు రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకుంటే రేపు మార్నింగ్ 7 o'clock నుంచి మీకు ఈ వెబినార్ ప్రారంభం అవుతుంది. అండ్ కాలర్ ఒకరు ఉన్నారు హైదరాబాద్ నుంచి, సతీష్ అడగండి. సతీష్, ఎక్కువ టైమ్స్ 120 లో 5000 తీసుకున్నాను. నిట్కో టైల్స్ ఏబీ క్యాపిటల్ 200 లో 2000 తీసుకున్నాను. ఓకే, లాంగ్ టర్మ్ అట్లా ఉంటుంది. నిట్కో అండ్ ఏబీ క్యాపిటల్, ఏబీ క్యాపిటల్ ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి. మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ హౌసెస్ లాగానే ఈ స్టాక్ కూడా పడతాం చేసాం, బట్ ఐ థింక్ ఈ రేట్స్ లో ఇట్స్ నాట్ వర్త్ సెల్లింగ్ కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాం ఈ స్టేజ్ లో. అండ్ ప్రాబ్లమ్ మీకు ఫ్రెష్ గా ఏదైనా కొనాలి అంటే కనుక ప్రాబ్లీ షుడ్ గో విత్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్, మేబీ మోతీలాల్ అదే స్పేస్ లో ఉండాలంటే. లేదు ఫైనాన్షియల్ స్టేబుల్స్ కి రావాలంటే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో బజాజ్ ట్విన్స్ గానీ, హెచ్డిఎఫ్సీ గానీ, లేకపోతే కోటక్ గానీ చూస్ చేసుకోవచ్చు. అండ్ నిట్కో టైల్స్ కూడా ఆల్మోస్ట్ 140 నుంచి క్లోజ్ టు 31 దాకా పడతాం చేశానండి. సో ఇలాంటి స్టాక్స్ రికవర్ అవడం చాలా కష్టం అవుతుంది, యూనో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో బిలో 200 డే అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లీ 75 నుంచి 28 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఈ స్టేజ్ లో. సో ఆల్మోస్ట్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో ఉన్నాం కాబట్టి ఉన్న పొజిషన్ మీరు ఉంచండి. బట్ 75 ఒకవేళ వచ్చింది అంటే కనుక అక్కడ కొద్దిగా లాస్ బుక్ చేసే ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు, ఎందుకంటే ఇది ట్రేడింగ్ జోన్ లో ఉంటుంది ఫర్ ద టైమ్ బీయింగ్, మేబీ 28-75 మధ్యలో. వైజాగ్ నుంచి రవి మన కాలర్. సార్, ఈ జయంత్ ఆటో స్టాక్ నా దగ్గర 400 రూపీస్ లో ఉన్నాయి. అది ఇప్పుడు ఏంటి హోల్సేల్ అయితే ఇంకేంటనే షిఫ్ట్ అయ్యే మంచిగా ఉంటుంది. జయంత్ ఆగ్రో, జయంత్ ఆగ్రో కెమికల్స్ వస్తే కనుక 580 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పడి 200 రూపాయల దగ్గర మనం గత కొన్ని నెలలుగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక అంత క్రితం ర్యాలీలో బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్, ఓవరాల్ గా మనకి ఫండమెంటల్ కూడా చూస్తే కనుక జయంత్ ఆగ్రో కూడా మంచి స్టాకే. హోల్ చేయండి, కాకపోతే హై ప్రైస్ లో తీసుకున్నారు. అంతేకాకుండా ఈ మధ్య మార్కెట్ ర్యాలీలో చాలా స్టాక్స్ అన్ని కూడా డీప్ గా కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి అయితే మరి హోల్ చేయండి. ఓవరాల్ గా మనకి వాల్యుయేషన్స్ చూస్తే కనుక జయంత్ ఆగ్రో బానే ఉంది, రిజల్ట్స్ కూడా కొంచెం పర్లేదు రీజనబుల్ గా ఉంది, ఈక్విటీ బాగా తక్కువగా ఉంది కాబట్టి ఏదో మంచి పాజిటివ్ న్యూస్ వస్తే పెరిగే అవకాశాలు కనిపిస్తుంది, కానీ కొంచెం ఓపిక్ గా వెయిట్ చేయాలి. కొంతమంది మెయిల్స్ ఈ వెబినార్ గురించి కూడా అడిగారు, ఫ్రీ అంటే ఫ్రీ కాదండి, కొద్దిగా మనం వెరీ మినిమల్ పేమెంట్ ఒకటి పెట్టాం దీనికి. అండ్ అదే టైంలో ఉండాలని కూడా కొంతమంది అడిగారు, అదే టైంలో ఉండాల్సిన అవసరం కూడా లేదు మీకు. అది రికార్డింగ్స్ కూడా దొరుకుతాయి, వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఆ లైబ్రరీ మీరు ఎప్పుడైనా మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా సరే ఆ లైబ్రరీకి వెళ్ళి మీరు ఆ మొత్తం వీడియోని చూసుకునే అవకాశం ఉంటుంది. శ్యామ్ కుమార్ అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ ప్రజెంట్ రేట్ లో పిక్ చేసుకోవచ్చా? అశోక్ లేలాండ్ వాళ్ళ ఆటో ప్యాక్ అంతా చాలా స్ట్రాంగ్ గా పెరిగింది, అశోక్ లేలాండ్ 5% దాకా గెయిన్ అవడం చూస్తున్నాం. యా, ఇన్వెస్ట్మెంట్ కోసం డెఫినెట్లీ యూ కెన్ స్టార్ట్ బయింగ్ అండి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 105 ఏదైతే ఉందో అది ఒక కీ సపోర్ట్ దీనికి. మొన్న 101 కూడా లో రావటం చూసాం, బట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం, మీడియం టర్మ్ కోసం అయితే ఐ డోంట్ సజెస్ట్, ఎందుకంటే బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో 100 నుంచి 127 రేంజ్ లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో ఇమీడియట్లీ కొనకుండా మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక 160 నుంచి మేబీ 95 వరకు స్లోగా అక్యుమిలేట్ చేయమని చెప్తాను. అండ్ ఐఓసీ ఫ్యూచర్స్ గురించి చంద్రశేఖర్ అడుగుతున్నారు, 134.50 లో ఫ్యూచర్స్ బై చేశారట ఐఓసీ హోల్డర్ ఎగ్జిట్. 120 లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గా మనం పెరగడం చూస్తున్నాం. ఐఓసీ హోల్డ్ చేయండి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక బాగా పడినప్పటికీ
మళ్ళీ కొంచెం రికవరీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బేసికల్ గా మనకి క్రూడ్ ఆయిల్ కూడా బాగా తగ్గడం లాంటి ఒక మేజర్ అంశము కలిసి వచ్చింది. అలాగే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో కూడా ఆయిల్ ప్రొడక్షన్ కూడా బాగా పెరుగుతోందన్న వార్తలు కూడా నిన్న రావడం కూడా మనం చూస్తున్నాము. సో కొంచెం హోల్డ్ చేయొచ్చు, బట్ కానీ ట్రెండ్ ఓవరాల్ గా కొంచెం వీక్ గా ఉంది. టెక్నికల్ గా ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో సుష్మా అడుగుతున్నారు, జెట్ ఎయిర్వేస్ 337 లో హోల్డ్ చేస్తున్నారు, టాటా స్పాంజ్ 1105 లో హోల్డ్ చేస్తున్నారు, ఇంకా యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? జెట్ ఎయిర్వేస్ 337, టాటా స్పాంజ్ 1105. జెట్ ఎయిర్వేస్ అయితే యావరేజ్ వద్దండి, ఇన్ఫాక్ట్ కొద్దిగా పుల్ బ్యాక్ వస్తే కనుక ఈ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. సో నా ఉద్దేశంలో 302 ఇస్ వెరీ కీ రెసిస్టెన్స్. సో 202 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 100 రూపీస్ జంప్ రావచ్చు. ఎందుకు 100 రూపీస్ అంటున్నాం అంటే 880 నుంచి ఆల్మోస్ట్ 160 దాకా పడుతుంది చూసాం. సో ఇంత షార్ప్ కరెక్షన్ వచ్చినప్పుడు రిట్రేస్మెంట్ కూడా అంతే షార్ప్ ఉంటాయి. బట్ అగైన్ మీరు ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ ఐ థింక్ 160 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోమని చెప్తాను. నా ఉద్దేశంలో మేబీ 311 మీరు ఎగ్జిట్ అవ్వాలి, ఒక 50 రూపీస్ లాస్ ఉన్నా కూడా. టాటా స్పాంజ్ మేబీ ఎస్ అండి, సెకండ్ ప్రైస్ పాయింట్ గా మీరు 770 చూస్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఈ మంత్ లో కూడా అదే ఆల్మోస్ట్ 770 లాస్ట్ ఇయర్స్ లో. సో సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవచ్చు 770 ఆ రేంజ్ లో. అండ్ ఇన్ కేస్ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి 591 వస్తే కనుక థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు టాటా స్పాంజ్ లో పెట్టాలి. ఈ స్టాక్ ని మీరు యూ షుడ్ అక్యుములేట్ అని నా ఉద్దేశం. రామ్ చరణ్ మెయిల్ చేస్తారు, జీ ఎంటర్టైన్మెంట్ 480 కాల్ ఆప్షన్. ఇవాళ జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ పాజిటివ్ లో ఉన్నప్పటికీ కాల్ ఆప్షన్ కాస్త నెగిటివ్ లో ఉంది, ఎనీ రీజన్ ఏమైనా ఉందా అని బేసిక్ డౌట్. 480 ఇస్ అవుట్ ఆఫ్ మనీ అండి, మీ స్టాక్ ప్రైస్ ఇప్పుడు కరెంట్లీ చూస్తే కనుక 466 ఉంది. అండ్ ప్రాబ్లమ్ ఈ స్టాక్ తోటి ఏంటి అంటే కనుక 414 నుంచి 480 అంటే 75 రూపీస్ విత్ ఇన్ 3 డేస్ పెరిగింది. సో అలాంటప్పుడు ఆప్షన్స్ జనరలీ యాక్టివ్ గా ఉండవు, ఎందుకంటే ప్రాబ్లీ రెసిస్టెన్స్ పాయింట్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి. సో ఇన్ఫాక్ట్ మార్కెట్ మీకు 250 పాయింట్స్ పెరిగితే జీ ఆల్మోస్ట్ మీకు ఓన్లీ 0.5% పెరిగింది, వేరే మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ 3-5% ఆర్ కొన్ని 10% కూడా పెరిగాయి కాబట్టి. సో దిస్ స్టాక్ హ్యాస్ ఆల్రెడీ పర్ఫార్మ్ లాస్ట్ 3 డేస్ కాబట్టి ప్రాబ్లీ 485 దాటినాక 480 కాల్ కొద్దిగా యాక్టివ్ ఉంటుంది, అప్పుడు ఇంత మనీ ఉంటుంది కాబట్టి. లాస్ట్ మెయిల్ అరవింద ఫార్మా గురించి చైతన్య అడుగుతున్నారు, 760 ఫ్యూచర్స్ బై చేశారట, హోల్డ్ ఆర్ సెల్? అరవింద ఫార్మా హోల్డ్ చేయండి. నిన్న కూడా ఒక పాజిటివ్ న్యూస్ చూసాము, యుఎస్ ఎఫ్టీఏ దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఈ స్టాక్ లో ఒక యాక్టివిటీ రావడం అందిస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే కనుక అరవింద ఫార్మా స్ట్రాంగ్ గా ఉందనుకోవచ్చు. 750-760 రూపాయల దగ్గర నుంచి ఒక సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో మీరు హోల్డ్ చేయొచ్చు, కాకపోతే షార్ట్ టర్మ్ లో 820 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది, గత నెల 2 నెలలుగా దాటలేకపోతుంది. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. ఇదే కార్యక్రమం ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి క్లోజింగ్ బెల్ లో టీవీ5 మనీలో కలుద్దాం. స్టే విత్ us.